డాక్టర్ గారు, అయ్యా మరి చలికాలము వ్యాయామాలు చేయాలన్నా యోగాసనాలు చేయాలన్నా అంత మనసు రాదు, కానీ వామప్ ఎక్సర్సైజెస్ లాంటివి చేస్తే కాస్త యాక్టివ్నెస్ పెరుగుతుంది కాబట్టి అలాంటి వామప్ ఎక్సర్సైజెస్ చేసుకునే పద్ధతి ఏంటో చెప్తారా? పొయ్యి దగ్గర కూర్చుంటే కాసేపు వేడెక్కుతుంది, పొయ్యి దగ్గర నుంచి పక్క వచ్చిన వెంటనే వెంటనే చలేస్తుంది. అవును, పొయ్యి దగ్గర వేడి కంటే వామప్ సరే వచ్చిన వేడి, మీరు వామప్స్ ఆపేసిన తర్వాత కూడా ఒక గంట రెండు గంటలైనా మీకు చలి మాత్రం అనిపించదు. ఎందుకంటే బాడీలో మజిల్స్ అన్నీ వేడెక్కిపోతాయి. రక్త ప్రసరణ లివర్లో ఉన్నది, స్ప్లీన్లో ఉన్నది, బాడీలో ఎక్కడున్నా అన్ని ఆర్గాన్స్ నుంచి ఎక్కువ మొత్తం మజిల్స్కి వచ్చేస్తాయి. బాగా ఎండిపోయిన మొక్కకి నీళ్లు పెడితే ఎట్లా పీల్చుకుంటుందో మజిల్స్ అన్ని అట్లా మంచి రక్తాన్ని పీల్చుకుని వేడి వేడిగా తయారవుతాయి. ఆ వేడి చలికాలంలో మార్నింగ్ వస్తే రోజంతా ఫ్రెష్గా యాక్టివ్గా ఉంటారు. అలా యాక్టివ్ చేసే వార్మింగ్ అప్ ఎక్సర్సైజెస్ చూడండి. జలుబు తగ్గటానికి ఉపయోగపడే వార్మింగ్ అప్ ఎక్సర్సైజెస్లో మొట్టమొదటిది రెండు కాళ్ళు దగ్గర పెట్టి నుంచుని చేతులు నడుము పైన పెట్టి మునివేళ్ల పైన మడాలను పైకి లేపి అలా చేస్తాం. ఒక కాలు పైకి లేచినప్పుడు మరొక కాలు కిందకు ఉంటుంది. ఇట్లా ఆల్టర్నేటివ్గా మునివేళ్ల పైన శరీరాన్ని పైకి లేపి మడాలు ఆనకుండా ఈ రకంగా ఎక్సర్సైజ్ చేస్తాం. రెండవది చేతులు అట్లా మడిచిపెట్టుకుని స్పాట్ జాగింగ్ లాగా చేస్తాం. కొద్దిసేపు ఇట్లా చేసేసరికి కొంచెం అలుపు మొదలవుతుంది. ఇలా 15-20 సార్లు 30 సార్లు చేసిన తర్వాత ఇక స్పాట్ జంపింగ్ చేస్తాం. కొద్ది కొద్దిగా కాళ్ళని పైకి లేపుతూ మెల్లగా చేస్తాం. నిదానంగా స్పీడ్ అట్లా పెంచుకుంటూ స్పాట్ జాగింగ్ స్పీడ్గా చేస్తాం. ఇలా చేసేటప్పుడు నోరు తెరవకూడదు, గాలిని దీర్ఘంగా తీసుకుని దీర్ఘంగా వదిలేస్తూ ఉండాలన్నమాట. అలా స్పాట్ జాగింగ్ చేయటం వల్ల ముక్కులో రొంపలన్నీ కూడా ఆవిరవుతూ ఉంటాయన్నమాట. ఇక నాలుగవది సైడ్ లెగ్ మూమెంట్ అట్లా చేస్తూ జంప్ చేస్తాం. చేతుల మూమెంట్ అలా ఇస్తూ ఈ రకంగా కాళ్ళని ప్రక్క భాగం నుంచి పైకి అట్లా లేపుతూ గనక ఇలా జంప్ చేస్తూ చేయటం వల్ల బ్రీతింగ్ ఫోర్స్ఫుల్గా వెళుతుంది. ఈ గాలి ఫోర్స్కి రొంపలు త్వరగా ఆవిరవుతాయి, ముక్కు డ్రై అవుతుంది అన్నమాట. ఇక ఐదవది జంపింగ్లోని స్పైనల్ ట్విస్టింగ్ చేస్తూ చేతుల మూమెంట్ అలా ఇస్తాం. బాడీ అంతా చూడండి, కింద నుంచి పై వరకు ఏ రకంగా మూమెంట్ వస్తుందో. చేతులు రైట్ సైడ్కి తిరిగితే కాళ్ళు లెఫ్ట్ సైడ్కి తిరగాలి, అట్లా ట్విస్టింగ్ అన్నమాట ఇది. ఇవన్నీ జలుబు, రొంప, ముక్కు బిగవటం ఇలాంటి సమస్యలు తగ్గించడానికి బాగా ఉపయోగపడతాయి. ఇక చివరిగా రెండు కాళ్ళు కొద్దిగా వెడల్పు పెట్టి చేతులు పైకి లేపి గాలి పీలుస్తాం. గాలిని వదిలేస్తూ చేతుల్ని కాళ్ళ పక్క నుంచి అట్లా వెనక్కి మ్యాక్సిమం తీసుకెళ్ళాలి. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి స్పీడ్గా చేసుకుంటూ వెళ్ళేసరికి ముక్కులో ఉన్న రొంపలని ఆవిరై ముక్కు ఫ్రీ అవుతుంది అన్నమాట. బాగా ఒక్కొక్క దాన్ని 15-20 సార్లు చేసుకుంటూ అలవాటు మీద పెంచుకుంటూ వెళ్ళగలిగితే మంచి ఫలితం పొందొచ్చు. 15-20 మినిట్స్ మ్యాక్సిమం, 1/2 అవర్ అయినా సరే ఈ వామప్స్ కనుక చేయగలిగితే బాడీలో అన్ని భాగాలు కదిలిపోతాయి. కాబట్టి మీకు ఈ చలికాలం వచ్చే స్టిఫ్నెస్ని తగ్గించడానికి ఈ వామప్స్ అద్భుతంగా పనికొస్తాయి. కాబట్టి అందరికీ ఉపయోగపడే వామప్స్ని చూపించాం, మిస్ అవ్వకుండా చేయండి.